కణికమాకాండం 20వ అధ్యాయంలో ఆయన రాతి పలకల మీద మోషేకిచ్చిన ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలు 20వ అధ్యాయం ప్రారంభంలో దేవుడి ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. 18వ వచనం వచ్చేసరికి ఇశ్రాయేలీయులకు దేవుడిస్తున్న ఆజ్ఞలు, పద్దెనిమిదవ వచనంలో ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచిరి. సినాయి కొండ మీద కదా, సినాయి కొండ మీద దేవుడు ఆ కొండ మీదకి, దేవుడంటే దేవదూత, దేవుడు దిగడం కాదు, దేవుని పక్షాన దేవదూత వచ్చింది, దేవుని పక్షాన దేవదూత. దేవదూత సినాయి కొండ మీదకి రాగానే ఉరుములు, మెరుపులు, బోరధ్వని, ఉరుములు, మెరుపులు, బోరధ్వని, ఎంత గొప్పగా ఉంటారా వాళ్ళు అంటే, అవును అంత గొప్పగా ఉంటారు. దేవునికి, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకి మధ్యవర్తులుగా, రాయబారులుగా దేవుడు చెప్పినవి ఉన్నవి ఉన్నట్టుగా మోషేకి చెప్పడానికి వచ్చిన దేవదూత. ఎంత గంభీరం అంటే, ఒక దేవదూత సేవకులైన ఆత్మలు అవి, వాటి పనులను బట్టి, వాటి గొప్పతనాన్ని దేవుడు చూపిస్తాడు. రక్షణ అనుస్వాస్యం పొందబోయే మన దగ్గరకు వచ్చిన దూతలు ఇంత గొప్పగా ఉంటే, సేవకులు ఆత్మగా మనం ఎంత గొప్పవాళ్ళం, మీరు ఆలోచించండి. శరీరాల్లో ఉన్నప్పుడు ఏమీ లేదు మాకు అని మీరు అనుకుంటారు, ఎందుకంటే శరీరాలలో ఉన్నారు గనుక, ఈ మట్టి ఆకారంలో ఉన్నాం గనుక మనం, అవన్నీ ఈ శరీరాలు తట్టుకోలేవు. పెద్ద శబ్దం వస్తేనే మనం తట్టుకోలేం, ఉరుగుతే తట్టుకోలేం, మెరుపు వస్తే చూడలేం. అందువలన కొండ కింద ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు జడిసిపోయారు. అదే చెప్తాడు 18వ వచనంలో, ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వని, ఆ పర్వత ధూమమును చూచిరి. పొగ మండుతుంటే పొగ వస్తుంటుంది మేఘంలాగా, ధూమం. ఇశ్రాయేలు చూశారు, కొండ దిగును కదా ఉన్నారు వాళ్ళు. కొండ మీద జరిగిందంతా వాళ్ళకి కనబడుతుంది, వినబడుతుంది. ఎందుకు దేవుడు చేశాడని మోషే చెప్తున్నాడు అంటే, ప్రజలు చూచి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, భయపడిపోయి దూరం వెళ్ళిపోయి
మొషే గారితో ఏమంటున్నారు వాళ్ళు, నీవు మాతో మాట్లాడము మేము విందుము, దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటున్నారు. మరి మోషే ఎందుకు చచ్చిపోలేదు? ఆయన మనిషే కదా, మోషే ఎందుకు చనిపోలేదు? దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు, నమ్మకమైన వాడు. మంచివాళ్ళు ఎప్పుడు కూడా నిర్భయంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. నేరస్తులు భయపడుతుంటారు. పోలీసు వచ్చాడు అనుకోండి, నేరస్తులు భయపడిపోతారు, అందుకే పట్టేస్తారు వాళ్ళు. పోలీసుని చూడగానే పారిపోతారు వాళ్ళు, ఎందుకంటే నేరస్తులు. ఇస్రాయేలీలు నేరస్తులు. ఎంత నేరస్తులు, గత పాఠాలన్నీ చెప్పుకున్నాం నిర్గమాకాండం ప్రారంభం నుంచి. అందుకే నేరస్తులుగా వాళ్ళు 19వ వచనంలో, నీవు మాతో మాట్లాడము మేము విందుము, దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదము. ఆయన మాటలకే చచ్చిపోతారట్టు. అంత నేరస్తులా? అవునండి, అంత నేరస్తులే. పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు భయపడతారు, పెద్దవాళ్లతో మాట్లాడినప్పుడు ఆలోచించి మాట్లాడతారు, నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు. నీవు మాతో మాట్లాడము, మోషేతో అంటున్నారు వీళ్ళు, నీవు మాతో మాట్లాడము మేము విందుము, దేవుడు ఏం చెప్పాడో అవన్నీ మీరు మాతో చెప్పండి, మేము వింటాం. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదము. 20వ వచనంలో, అందుకు మోషే, భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండునట్లును ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు ఏం చేశానని ప్రజలతో చెప్పాను. ఆయన భయం మీకు ఉండాలి కదా, తిరుగుబాటు చేస్తారు ఆయన మీద, నా మీద తిరుగుబాటు చేస్తారు. మోషే ఎన్నిసార్లు అన్నాడు ఆ మాటలు నిర్గమాకాండంలో, మనం చదువుకున్న పాఠాలు అయిపోయిన అధ్యాయాల్లో. తిరుగుపడతారు, దేవుడి మీద తిరుగుపడతారు. మోషేని చంపడానికి చూశారు మోషే హరోనుల్ని వీళ్ళు. అలాంటి క్రూరమైనటువంటి వాళ్ళు వీళ్ళు. మళ్ళీ ఎంత భయపడుతున్నారంటే, దేవుడు మమ్మల్ని చంపేస్తాడు, ఆయన మాట్లాడితే మేము చచ్చిపోతాం. అప్పుడప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వు మాట్లాడంటే నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడంటే నువ్వు మాట్లాడు అనుకుంటారు మీరు. ఎందుకు భయం? పెద్ద ఆయనతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడు, ఒకరు ఒకరినొకరు ఒకరినొకరు అనుకుంటారు. ఇస్రాయేలు నేరస్తులు గనక, దేవుని మాటలను స్వీకరించలేరు గనక, నమ్మలేరు గనక భయపడతారు వాళ్ళు. భయపడకూడదు అంటున్నాడు మోషే, ఎందుకంటే మీకు భయం ఉండాలి. భయపడకూడదు అని ఏమంటున్నాడు, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండునట్లును ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసినని ప్రజలతో చెప్పాను.
అంతకీ వచ్చింది దేవుడే కాదు, దేవుని నుంచి బయలుదేరిన ఒక దేవదూత. సినాయి కొండ మీద మాట్లాడింది దేవుడు కాదు. మీకు చాలాసార్లు చెప్పాను, అపొస్తల కార్యాలు 7వ అధ్యాయం 30వ వచనం 30వ వచనం అపొస్తల కార్యాలు 7వ అధ్యాయం 7వ అధ్యాయము 30వ వచనం 30వ వచనం 40 ఏండ్లైన పిమ్మట 40 సంవత్సరాలు జరిగిన తరువాత సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలలో, కొండ మీద ఉన్న ఒక పొదలోని అగ్ని జ్వాలలలో ఒక దేవదూత అతనికి అగుపడెను. ఒక దేవదూత మోషేకు కనబడింది. అదండి, దేవుడు కాదు, దేవుడు కనబడ్డు, కనబడితే చచ్చిపోతాం 100%. అది దేవుడు కనబడితే చచ్చిపోతాం. అలాంటి దేవుణ్ణి మనం ఏం కాకుండా పక్కన పెట్టేస్తామండి. మనుషులు ఎలాంటి వాళ్ళంటే దేవుణ్ణి పక్కన పడేశారండి, పట్టించుకోరు, దేవుడనే మాట కూడా అనరు. దేవుడనే మాట వాడరండి వాళ్ళు. దేవదూత మాట్లాడినందుకే భయపడిపోతున్నారే వీళ్ళు, దేవుడు కనబడితే చచ్చిపోతామంటున్నారే వీళ్ళు. అలాంటి దేవుడు ఎవరో తెలుసా మీకు? మిమ్మల్ని కన్న మీ తండ్రి అండి. భయపడకండి, ఆయన మీ తండ్రి, మిమ్మల్ని కన్నవాడు ఆయనే, ఆయన మిమ్మల్ని కన్నాడు. ఎంత గొప్ప దేవుడు, మనకు కన్న తండ్రా. అవునండి, 100కి 100 పాళ్ళు పచ్చ నిజం అది. దానికి మనం గర్వపడాలి. మనల్ని కన్నవాడు దేవుడే అని గర్వపడాలి. మాది రాజవంశం అని చెప్పుకుంటారు. ఎక్కడో రిలేషన్, చిన్న రిలేషన్ ఉంటుంది రాజవంశంతో, ఎక్కడో చిన్న రిలేషన్ ఉంటుందండి. మాది రాజవంశం అని చెప్పుకుంటారండి వాళ్ళు. మేము రాజులు అండి అంటారు. గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద కుటుంబీకులు, మల్టీమిలియనర్స్, కోటీశ్వరులు. నేను కోటీశ్వర కుటుంబానికి చెందిన వాళ్ళం అని చెప్పుకుంటారు. రాజుల కుటుంబానికి చెందిన వారం అని చెప్పుకుంటారు. గొప్పవారి కుటుంబానికి చెందిన వారమని గర్వంగా చెప్పుకుంటారు. కానీ అందరికంటే, వీళ్ళందరికంటే గొప్పవాడు సర్వసృష్టికర్త అయినటువంటి మన కన్న తండ్రి. ఆయన మా తండ్రి అని ఎవరండి చెప్పుకుంటారు? చెప్పుకోవటానికే వాళ్ళ మనస్సు రాదండి. పైగా వాళ్ళు అనే మాటలని తెలుసా, దేవుడు మాకేం చేశాడండి, దేవుడు మాకేం చేశాడు. కని పెంచి పెద్దవాళ్ళని చేసి చదివించి పెళ్లి చేసినటువంటి కన్నవారినే పక్కన పెట్టేసే లోకం ఉండేది. వృద్ధాశ్రమాల్లో పడేస్తారండి ముసలోళ్ళని, కన్నతల్లిని కానీ కన్నతండ్రిని కానీ. దేశంలో ఉన్నా స్వదేశంలో ఉన్నా కని పెంచిన వారినే ఆశ్రమాల్లో పడేసేస్తారు. ఈ ముసలోళ్ళతో ఎందుకు బాధని. అలాంటి మనుష్య జాతి దేవుణ్ణి పక్కన పడేయటం అనేది గొప్ప కాదండి. వాళ్ళకి చాలా ఈజీ అది. కళ్ళారా వాళ్ళు చూస్తున్నారు వాళ్ళని, కన్నవారిని, పెంచిన వారిని, చదివించిన వారిని, అమ్మా నాన్న అని పిలిచిన వాళ్ళు వాళ్ళు చిన్ననాడు తల్లిదండ్రుల్ని. పెద్దవారు అవగానే 4 రాళ్ళు సంపాదించగానే వాళ్ళని మూలన పడేస్తారు.
సాక్ష్యం. ఇది ప్రత్యక్ష సాక్ష్యం ప్రతి వారి జీవితంలో. అలాంటిది కన్న తండ్రి ఎవరో వీళ్ళకి తెలీదా? ఆయనే రాశాడండి ఈ గ్రంథంలో, నేను మిమ్మల్ని కన్నాను అని. మీరు నా పిల్లలు అని. ఈరోజు బైబిల్ విప్పని వాళ్ళు దేవుడు రాయించిన మాటలు ఏం చదువుతారండి? తల్లిదండ్రులు ఆస్తులు రాసినప్పుడు మాత్రం, వాళ్ళు చచ్చిపోయినా, ఆస్తి రాసిన తల్లిదండ్రులు చనిపోయినా, ఆ దస్తావేజులు డాక్యుమెంట్స్ మాత్రం జాగ్రత్తగా చదువుతారండి. తల్లిదండ్రులు రాసిచ్చిన ఆస్తి పత్రాలు అంటారు వాటిని, అవి మాత్రం బాగా చదువుతారు. ఆస్తి వాళ్ళ పేరు మీద రాశారని. మరి దేవుడు రాయించిన ఈ డాక్యుమెంటు, ఈ పరలోక పత్రాలు, నీ బ్రతుకు పుస్తకం, నువ్వు పుట్టకముందు, నువ్వు పుట్టిన తర్వాత, నువ్వు మరణించిన తర్వాత అనేక సంగతులు వ్రాయబడిన గ్రంథం ఇది. దీన్ని చదువుతామండి మనం. మనం చదవండి. చదవడానికి మనకు టైం ఏది? టీవీలు చూసుకుంటాం, సీరియల్లు చూసుకుంటాం, వండుకుంటాం, తిరుగుతాం, సినిమాలు అంటాం, షికారులు అంటాం, షాపింగ్లు అంటాం. దేవుడిచ్చిన దివ్య గ్రంథాన్ని ఒక్కసారి మనం చదవాలని ఏ ఒక్కరైనా ఎప్పుడైనా ఆలోచించుకుంటారా అండి? చదివితేనే కదా ఆయన ఏంటో, ఆయన గురించిన వివరాలు ఏంటో, మీరు ఎలాంటి వాళ్ళో, దే సంబంధం ఉన్నదో దేవునితో, మీరు పుట్టక ముందేంటో, పుట్టిన తర్వాత ఏంటో, చనిపోతే ఏం జరుగుతుందో అన్నీ రాశాడే దేవుడు. 66 పుస్తకాలు. ఏ తల్లిదండ్రులు ఇంత పెద్ద పుస్తకాన్ని పిల్లల కోసం రాయరు? భూమి మీద ఎంత గొప్ప తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లల గురించి ఎంత పుస్తకాన్ని రాయరండి? ఏదో ఒక 5-6 కాగితాలు ఉంటాయి, లేకపోతే ఒక 10 కాగితాలు ఉంటాయి. అవేనా ఆస్తి పత్రాలు? వాళ్ళకేమిచ్చారనేది. అప్పుడప్పుడు తల్లిదండ్రులు అంటావు, రే నువ్వు పెద్దవాడవైతే ఎలా బ్రతుకుతావో ఏంటో రా అంటారు. తల్లి కానీ తండ్రి కానీ వాడెక్కడైనా అసమర్థుడుగా, తెలివి తక్కువ వాడుగా కనబడితే వాడనే మాట అదే, రే నువ్వు ఎలా బ్రతుకుతావురా. ఇక దేవుడేమన్నా మనల్ని బైబిల్ చదవకపోతే మీరు ఎలా బ్రతుకుతారు? మీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతారు. అందుకే తెలియదు గనక, చదవరు గనక, మీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతారు. దేవుని ఆశలు కానీ, ఆశయాలు కానీ, మీ పట్ల ఉన్న ప్రేమబంధం కానీ మానవజాతికి, నరజాతికి అర్థం కాదండి. అందుకే భయపడతారు. అంతో ఇంతో కొంత దేవుడి గురించి తెలిస్తే వాళ్ళు భయపడతారు. లోకంలో అందరూ భయపడరు దేవుడు అంటే. దేవుడి గురించి కొంచెం తెలుసుంటే కొంచెం భయపడతారు. అదే ఆ భయమే వీళ్ళకుంది. 20 వచనంలో, నిర్గమాకాండం 20:20 అందుకు మోషే భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండునట్లును, ఆయన భయము మీకుండు కలుగుటకును, దేవుడు వేంచేసిన ప్రజలతో చెప్పెను. దేవుడు అందుకే వచ్చాడు, చెప్పటానికే. 21 ప్రజలు దూరముగా నిలిచిరి. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న గాఢాంధకారమునకు సమీపింపగా, ధూమం కదండి,
నల్లటి ధూము. ఇల్లులు కాలిపోయినప్పుడు చూడండి, నల్లటి పొగ. దేవుడున్న గాఢాంధకారమునకు సమీపింపగా మోషే దగ్గరికి వెళ్ళాడు. యెహోవా మోషేతో ఇట్లా, నేను ఇశ్రాయేలీలతో ఇలాగు చెప్పుము దేవదూత ద్వారా. దేవుడు మోషేతో ఇలాగు చెప్పాను, నేను ఆకాశము నుండి మీతో మాట్లాడితేనని మీరు గ్రహించితిరి. చూశారుగా కొండ మీద, నేను ఆకాశము నుండి మాట్లాడుతున్నాను దేవదూత ద్వారా. నేను ఆకాశము నుండి మీతో మాట్లాడుతున్నానని మీరు గ్రహించితిరి. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు. మీకోసం మీరు దేవుళ్ళను చేసుకోకండి, మీకోసం మీరు దేవుళ్ళను చేసుకోకండి బంగారంతో వెండితో. ఏమండి మనం ఏమైనా చేసుకుంటున్నామండి అని క్రైస్తవులు అనొచ్చు. ఏమండి మనం బంగారంతో కానీ వెండితో కానీ ఏమైనా దేవతలు మనం చేసుకుంటున్నామా? ఎవరో చేసుకుంటారని మనం మాట్లాడతాం, కానీ మనకు వెండి కానీ బంగారం కానీ దేవుడి కంటే గొప్పగా చూసుకుంటాం. ఎవరు దేవతలు? ఎవరో విగ్రహాలు చేసుకొని పూజిస్తున్నారనే మనం దేవుడి కంటే బంగారాన్ని ఎక్కువ ప్రేమిస్తాం. విగ్రహ ఆరాధన అయిన ధనాపేక్ష. కొలసి పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనం. కొలసి పత్రిక మూడో అధ్యాయం ఐదవ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, భూమి మీద ఉన్న మీ అవయవాలు అనగా భూమి మీద మీకు అవయవాలు ఉన్నాయి, ఏంటో తెలుసా? అవేంటంటే జారత్వమును, జారత్వము, అపవిత్రతను, అపవిత్రత, కామాతురతను, కామాతురత, దురాశను, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్షను, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. ధనాపేక్షే విగ్రహారాధన. డబ్బంటే ఆశపడిపోతారుగా. దేవుడి కంటే ఎక్కువ మన బైబిల్ని ఎక్కడ పెడతాం? ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక టేబుల్ మీద పెడతాం, ఒక బల్ల మీద పెట్టుకుంటాం, ఒక అటక మీద పెట్టుకుంటాం. బంగారం ఎక్కడ పెడతాం? మెడలో పెట్టుకుంటాం, పెట్టిలో పెట్టుకుంటాం, బీరువాలో పెట్టుకుంటాం. ఏ అంత గొప్ప బావి బైబులు ఎక్కడ పడితే అక్కడే పెట్టుకుంటావు. మర్చిపోయి వెళ్ళిపోతుంటావు అప్పుడప్పుడు బైబిల్ని గుడిలో. బంగారం మర్చిపోతావా? పరస్సు మర్చిపోతావా? వెండి పట్టీలు మర్చిపోతావా? బంగారు గొలుసులు వదిలేసుకుంటావా? ఏడుపుతో వస్తావు పోగొట్టుకున్న తర్వాత ఏడుపుతో వస్తావు, ఏడుపు మొక్కతో నాది పోయింది అని. ఎవరికైనా కనబడిందా అని 100 మందిని అడుగుతావు. బైబిల్ పోతే అసలు చదవవు కదా దాన్ని, మరుడు కొనుక్కోవచ్చుగా. అందుకే ఏమన్నాడు? ఏటేటి ఉన్నాయట అవయవాలు? జారత్వం, అపవిత్రతను, జారత్వం, వ్యభిచారం. ఒక ఆడదాన్ని చూస్తే మగాడు, ఒక మగాడిని చూసిన ఆడది పిచ్చెక్కుపోతారు. దేవుడు అంటే పిచ్చెక్కుతుందా మీకు? చా జారత్వం,
అపవిత్రత, అపవిత్రం, కామాతురత, అన్నీ కావాలని దురాశ, విగ్రహారాధన యను ధనాపేక్ష, మిమ్మల్ని మీరేం చేయాలో తెలిసి వీటిని చంపేయాలి. చంపుతారా? మీరా చంపరండి, పూజిస్తారు. వీటిని పూజిస్తాం. చాలామంది స్త్రీలను చూశాను మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటారండి. మంగళసూత్రం ఎవరు? ఒకటి బంగారం, రెండు అలా ఆయన. ఒకటి బంగారం, రెండు వాళ్ళ ఆయన గారు. అంటే మెడలో ఈ తాళి ఉండాలి, తాళి తెగకూడదు, అంటే భర్త చనిపోకూడదు. మహాపతివ్రత. మరి ఏసు చచ్చిపోయాడు, ఏడుపు రాదు. ఏసు చచ్చిపోతే ఏడుపు రాదు, భర్త చచ్చిపోతే అబ్బో, మంగళసూత్రం పోతే పోను. భర్త ఉన్నాడు, మంగళసూత్రం పోయింది ఎక్కడో, అప్పుడు ఏడదా? వాళ్ళు విగ్రహాలు పూజించేస్తున్నారు, వీళ్ళు విగ్రహాలు పూజిస్తున్నారని చెప్తావు, నువ్వేం చేస్తున్నావు? అంతకంటే ఘోరంగానూ ఉన్నావు. వాళ్ళననే బదులు మనల్ని మనం ఒకసారి ఆత్మవిమర్శన చేసుకుంటే మనం దోషులు వాళ్ళకంటే. దేవుని పిల్లలారా, మనుషులు ఎంతవరకు దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్నారు, అర్థం చేసుకున్నారు, కలుసున్నారు దేవునితో? ఇరవై రెండవ వచనంలో యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము, నేను ఆకాశము నుండి మీతో మాట్లాడుతానని మీరు గ్రహించితిరి. మీరు నన్ను కొలుచుచ్చు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు. అనగానే విగ్రహాల దగ్గరికి వెళ్ళిపోతాం మనం. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి వెండి దేవతలు బంగారు దేవతలు ఎవరో ఇప్పటి వరకు మీకు చెప్పాను. మీ పాపాలే మీకు దేవతలు, మీ పాపాలు మీకు దేవతలండి, మీ వ్యభిచారం మీకు దేవత, ఇక మీ కామాతురత మీకు ఒక దేవత, మీ దురాశే మీకు దేవత. దేవతలు అనగానే విగ్రహాల దగ్గరికి వెళ్తారు. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు అన్నాడు. మనం ఆయన కొలవాలేదు, వీళ్ళనే మనం దేవతలుగా చూసుకుంటున్నాం. లోకం అండి, లోకం ఉన్న స్థితి చెప్తున్నాను. మంటి బలిపీఠము నా కొరకు చేసి, మంటి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలను. ఎంత మంచి చూడండి, నా కోసం బంగారు బలిపీఠం చేయమన్నాడా, వెండి బలిపీఠం చేయమన్నాడా? ఎంత మంచి దేవుడండి. ఎటు చూసినా మట్టే నీకు, కనుక బలిపీఠం చేయడం పెద్ద పనా? మట్టితో బలిపీఠం చేస్తాం, చేయమంటున్నాడు మహానుభావుడు. ఏ తండ్రి ఏ తల్లి కూడా పిల్లల్ని కష్టపెట్టదండి. లే అమ్మా నేను చేస్తాను లే అంటది. కూతురు ఏమైనా పని చేస్తే తల్లి వచ్చి లే అమ్మా నేను చేస్తాను లే, నేను ఉన్నాను కదా అమ్మని. ఒక్కోసారి తండ్రి పని చేస్తుంటాడు,
లేమ్మా నేను చేస్తానులే, నువ్వు ఎత్తలేవా బరువు, అంతకంటే గొప్పది మిమ్మల్ని కన్న మీ తండ్రి దేవుడు. మంటితో బలిపీఠం చేయమన్నాడు, మట్టి. నాకు మీరు బలి అర్పిస్తారు కదా, అర్పించటానికి మట్టితో చేయండి ఒక దిమ్మ, దాని మీద మీ బలు అర్పించండి. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైను బంగారు దేవతలనైను చేసుకొనకూడదు. మంటి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలను మీ పాపాల కోసం. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. నువ్వు నాకు అలా చేస్తే, నీ పాపాల కోసం నువ్వు బలు అర్పిస్తే, ఇశ్రాయేలుతో చెప్తున్నాడండి, మరి మనం ఎలా బలు అర్పిస్తాం? విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి. నువ్వు బలి అర్పించవచ్చు, నీ పాపాల కోసం నీ హృదయం విరిగిపోవాలి, అంత పాపం చేశాను తండ్రి అని ఏడవాలి, కన్నీరు కార్చాలి, ప్రలాపించాలి. అది నీ బలి, క్రైస్తవుల బలిది, అది ఇశ్రాయేలీల బలి. నువ్వు ఒక బలిపీఠమై, ఆ బలిపీఠం మీద నీ హృదయం మొక్కలై, నీ పాపాల కోసం నువ్వు ప్రలాపించి ఏడుస్తావే, అది నీవు అర్పించే బలి. గుర్ర మేకలు ఎడ్లను ఇచ్చిన బలి వేరు, విరిగి నలిగిన హృదయంతో నీవు చేసిన బలి వేరు. రెండు బలులకి ఒకటే సమాధానం. ఏంటో సమాధానం? నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. వాళ్ళని ఆశీర్వదిస్తానన్నాడు అలా చేస్తే, మనల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు ఇలా చేస్తే. ఎవరైనా పాపాల కోసం ఏడుస్తారండి ప్రార్థన చేసినప్పుడు, నేను ఈ పాపం చేశానని ఒప్పుకొని. పాపాలు చేస్తూనే ఉంటామండి, ఏడుపు రాదు, ఆనందం. పాపం చేస్తే ఆనందం, అంతే కదండి. అబద్ధం ఆడితే ఆనందం, వ్యభిచారం చేస్తే ఆనందం, కామంతో ఎదుటి వ్యక్తిని కోరుకుంటే ఆనందం, దురాశతో నాకు కావాలి అనుకోవడం ఆనందం, ఆనందం అండి. మనకేడుపేటి, మనకు విరిగి నలిగిన హృదయం ఏది? ఇరవై ఐదు, నీవు నాకు రాళ్లతో బలిపీఠము చేయినప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు, దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన పక్షమున అది అపవిత్రమగును. కొందరు బిల్డింగ్ చెక్కుడు రాయితో కట్టుకుంటారు. కేజీహెచ్ ఆసుపత్రి చూశారు కదా, బ్రిటిష్ వాళ్ళు కట్టించారు, కింగ్ జార్జ్ హాస్పిటల్, చెక్కుడు రాయి బిల్డింగ్ అండి అది, చెక్కుడు రాయి. చెక్కుడు రాయితో కట్టడం చాలా కాస్ట్లీ థింగ్, అది ఎక్కువ ఖరీదైన ఖర్చు. ప్రతి రాయిని చెక్కించాలి. అలాగే కలెక్టర్ ఆఫీస్ చూశారు కదా, విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్, అది చిక్కుడు రాయి బిల్డింగే. పాపం దేవుడు అంటున్నాడు, నువ్వు రాళ్ళు చెక్కటం, నాకు బలిపీఠం కట్టటం ఎందుకయ్యా నీకు శ్రమ? నువ్వు దేని మీద అర్పించినా నీ అర్పణ నేను స్వీకరించాలిగా, స్వీకరిస్తాను. అలానే నువ్వు రాళ్ళును ఉలులతో చెక్కి సుత్రులతో కొట్టి నా కోసం బలిపీఠం కట్టాలనుకుంటే
నువ్వు అపవిత్రం అయిపోతావు అన్నాడు. అలాగంటే కానీ మీరు మానరని. ఎంత ప్రేమ కలిగిన వాడండి దేవుడు మనుష్యుల మీద. మనుషులు శ్రమ పెట్టకూడదు అనుకుంటాడండి ఆయన. శ్రమలు నువ్వు తెచ్చుకుంటున్నావు, దేవుడు పెట్టినవి కావు. నీకు నువ్వుగానే శ్రమలు తెచ్చుకుంటున్నావు. ఇరవై ఆరు, మరియు నా బలిపీఠము మీద నీ దిగంబరత్వము కనబడక ఉండునట్లు మెట్ల మీదుగా దాన్ని ఎక్కిపోకూడదు, ఎక్కకూడదు. నా బలిపీఠం మీద నీ దిగంబరత్వము కనబడక ఉండునట్లు మెట్ల మీదుగా దాన్ని ఎక్కకూడదు. మెట్లు ఎక్కుతుంటే నీ దిగంబరత్వం కనబడుతుంది. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఒళ్ళు చూపించుకొని బతుకుతున్నారండి ఈరోజు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చూడండి, వాళ్ళ బట్టలో, వాళ్ళ శరీరంలో ఉన్న అవయవాల్ని కనబడేటట్టు చేసుకుంటున్నారు వాళ్ళు. స్కిన్ టైట్, అండ్ టైట్గా పట్టుకుంటుంది. నీ నడుం దగ్గర, నీ నడుం మీద, నీ నడుం వెనకాల, నీ చెస్ట్ మీద, నీ వీపు, ఏమంటే పెద్ద పెద్ద విశాలమైన స్థలం విడిచిపెడతారు వీపు మీద. స్త్రీమూర్తులు, ఒళ్ళు కప్పుకోవడానికి బట్టలు వేసుకున్నావా? ఒళ్ళు చూపించడానికి బట్టలు వేసుకున్నావా? నా వీపు మామూలుగా చూస్తే ఎవరికి నచ్చదండి, అందుకే దాన్ని అలంకరిస్తాను ఖాళీగా. వీపు చూపిస్తావు, నీ తొడలు చూపిస్తావు, నీ కాళ్ళు చూపిస్తావు, జబ్బల వరకు నీ చేతులు చూపిస్తావు, నీ చంకలు చూపిస్తావు. ఈరోజు చూడండి, రోడ్డు మీదకి వెళ్ళండి. దేవుడు నీ దిగంబరత్వాన్ని, నీ శరీరం యొక్క ఆకారాన్ని నాకు చూపించకూడదు. నాకే కాదు, ఎవరికి చూపించకూడదు. ఎంత మంచి దేవుడండి. ఆ తండ్రి పోలికలు ఉన్నవారు మాత్రమే నీవు నిండుగా ఒళ్ళు కప్పుకొని ఉండమంటాడు, ఎవడైనా ఆడది కానీ మగవాడు కానీ. నీ అవయవాలు కనబడకూడదు, నీ శరీరం కనబడకూడదు, నీ దిగంబరత్వం కనబడకూడదు. ఏది దేవుడు వద్దన్నాడో ఈరోజు ఈ చరిత్రలో, ఈ మానవ జాతిలో అవే చూపిస్తున్నారు కదండి. ఫుల్ ప్యాంట్ వచ్చింది లూజ్గా, ఫుల్ ప్యాంట్లు వేసుకుంటారు కదండి, లూజ్గా వేసుకుంటారు మగవాళ్ళు. అలాగది టైట్ అయిపోయిందండి, టైట్ అయిపోయింది. అది టైట్ అయిపోయిందంటే నీ కాళ్ళు ఎంత దలసరగా ఉన్న మందంగా ఉన్నాయో, నీ కాళ్ళు బక్క చిక్కున్నాయో, నీ ప్యాంట్ ఇగానే అర్థమైపోద్ది. ఆడవాళ్ళు హగ్గీస్ అంటారు, హగ్గీసేనా, లెగ్గిన్స్ అట, సారీ, లెగ్గిన్స్, టైట్, ఫుల్ టైట్ అండి. అది పూర్తిగా శరీరం అంతా కనబడాలని మీద నేసుకునేది గౌను, అది నడుము వరకు చీలిపోయి ఉంటుందండి, నడుము వరకు. అంటే కనబడాలన్న ఎదురువాడికి. సిగ్గుగా లేదండి అది. సంస్కారవంతమైన దేశంలో పుట్టిన మనం, దేశం సంస్కారం అండి. తల కప్పుకుంటుంది, ఒళ్ళు కప్పుకుంటారు, పాదాలు కూడా కప్పుకుంటారండి నిండుగా. ఇప్పుడండి అన్నీ కనబడాలి, నడినెత్తు నుండి అరికాలు వరకు అన్నీ కనబడాలి. దేవుని గుణం ఏంటో తెలుసండి,
నా బలిపీఠం మీదని దిగంబరత్వము కనబడక ఉండునట్లు మెట్ల మీదుగా దాన్ని ఎక్కుపోకూడదు. నువ్వు అలాడ బట్టలు వేసుకొని వెళ్ళకూడదు దిగంబరత్వంగా, నాకే కనబడకూడదు. ఎంత సంస్కారం నేర్పించాడండి దేవుడు ఇశ్రాయేలీయులకి, ఎంత సంస్కారం అండి. బైబిల్ చదువుతున్న క్రైస్తవులకి సంస్కారం ఉందండి ఈరోజు. ఎక్కువగా డ్రెస్అప్ అయిన వాళ్ళు వీలేనండి. ఒకప్పుడు క్రైస్తవులు అనేవారండి, లేనిపోని స్టైల్స్ అన్నీ మీరే చేస్తారండి అంటారు. వద్దండి, నీ శరీరం నీకు కనబడాలి, నిన్ను కట్టుకున్న నీ భర్తకు కనబడాలి, ఇంకెవరు చూడకూడదు. సంస్కారానికి మూలకర్త దేవుడు. తనకు బలి అర్పించినప్పుడు కూడా బలిపీఠం మీద నువ్వు ఇలా కనబడకూడదు అన్నాడు దేవుడు. అబ్బా ఎంత గొప్పవాడండి దేవుడు, ఎంత మంచివాడండి మన తండ్రి. అందుకేనండి మనం ఆడవాళ్లతో అనేక సంవత్సరాలుగా చెప్తాను, మీ శరీరాన్ని కప్పుకునే బట్టలు వేసుకోండి అంటాను. అంతవరకు వెడల్పుగా ఉన్న వీపు కనబడే వాళ్ళందరూ కూడా మాస్కులు వేసేసారండి వాటికి నేను చెప్పిన తర్వాత. అక్కడ ముక్కు అతికించి మంచిదండి, అది గౌరవం, సాంప్రదాయం. God bless you.